ఇప్పుడు మారుతోంది, చాలా మంచి అవకాశాలు ఇప్పుడు మన ముందు ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా చీఫ్ లేబర్ దొరికేటువంటి ప్లేసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. అందుకనే చైనా అభివృద్ధి పదంలోకి వెళ్ళింది, ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ ఐటీ సెక్టార్లో కానీ వీటన్నిటిలో కూడా. ఇప్పుడు అక్కడ పరిస్థితులు బాగోకపోవడంతో క్రమంగా ఇతర దేశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్రపంచ దేశాలని. అలాంటి సందర్భం మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. వియత్నాంకు కూడా అవకాశాలు వచ్చినాయి, కానీ వియత్నాం చిన్న దేశం కావడం, అక్కడ ఫ్రీ లేబర్ దొరుకుతున్న, చీఫ్ లేబర్ దొరుకుతున్న సంఖ్య తక్కువ ఉంది. ఇండియాలో సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి జనాభా సంఖ్య అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ మధ్యకాలంలో ఎదురవుతున్న సమస్య ఏంటంటే, ఇక్కడ కాస్త నాలెడ్జ్ పెంచుకున్న ప్రతి ఒక్కళ్ళు విదేశాలకు వెళ్ళిపోతున్నారు, లేదా కొంచెం టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు చదువుల పేరుతో విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే ఉద్యోగాలు సెటిల్ అయిపోతున్నారు. దీంతో ఇక్కడ మానవ వనరుల కొరత ఏర్పడుతుంది, ఉన్నటువంటి వాళ్ళకి స్కిల్స్ ఉండట్లేదు. ఇప్పుడు బీటెక్ పూర్తయినటువంటి వాళ్ళలో 100కి 95 మందికి మొన్నటిదాకా స్కిల్స్ లేవు, ఇప్పుడు 10-15% పెరుగుతున్నాయి. దీని మీదనే కాన్సన్ట్రేట్ చేశారు యోగి ఆదిత్యనాథ్. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ అంటున్నాడో, అక్కడ కూడా అటు హిందీ ఇంగ్లీష్ వీటితో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ అన్నటువంటి దాని మీద ప్రత్యేక కాన్సన్ట్రేషన్. నరేంద్ర మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ని, అంటే ప్రతి విద్యా సంస్థని ఏదో ఒక పని చేసేటువంటి సంస్థతో టైఅప్ చేసుకోమంటారు. తద్వారా వాళ్ళకి అవసరమైనటువంటి స్కిల్స్ని, అంటే స్కిల్డ్ స్టాఫ్ని, వీళ్ళు చదువులు పూర్తయ్యేటప్పటికి ఉద్యోగం రెడీలో ఉంటుంది, వాళ్ళకి వీళ్ళు చదువులు పూర్తయ్యేటప్పటికి ఒక ఉద్యోగి రెడీలో ఉంటాడు, ఆ విధంగా తీసుకెళ్ళమన్నటువంటిది. ఈ అడుగు ఇలాగే పరిగెడితే ఈవెన్ ఉత్తరప్రదేశ్ కూడా సంక్షోభాల నుంచి బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది.